ప్రియులారా రాత్రి మనం మేలైనది అనే అంశం మీద మాట్లాడుకున్నాం కదా ఏది మేలైనదని మాట్లాడుకున్నాం మనం చెప్పండి రాత్రి చెప్పాలి ఏది మేలైనదని మాట్లాడుకున్నామండి మనం నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించాడు మన జీవితంలో నిత్య జీవానికి అవకాశం ఇచ్చిన దేవుడు చేసిన మేలు అంతా ఇంత కాదు అనే సత్యాన్ని రాత్రి మనం నేర్చుకున్నాం ఈరోజు ఇంకా లోతుగా ఆ విషయం మీద మనం అధ్యయనం చేద్దాం ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఈ సత్యం అర్థమైతే మోసపోరండి ఈరోజు చాలామంది మోసపోవటానికి గల కారణం ఇప్పుడిప్పుడే మనుషుల్లో మార్పు వస్తుంది నేను గమనిస్తున్నాను ఇదివరకైతే ఎవరో ఎటుబడితే అటు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా శరీర సంబంధమైన బోధలకు ఎగబడి వెళ్ళిపోయి తొలగిపోయేవారు కానీ ఈ మధ్యకాలంలో ప్రజలల్లా లేరు ఆ ఎవరు ఎలాంటి వాడు ఏం బోధిస్తాడు ఇతని బోధలో సత్యం ఉంటుందా ఉండట్లేదా ఈ బోధలో నిజాయితీ ఉందా లేదా ఈ బోధ వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించే గుంపు క్రైస్తవంలో పెరుగుతోంది ఇప్పుడిప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని చూస్తున్నప్పుడు మన క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు నేను వింటున్నది సత్యమా కాదా అని ఆలోచించేటువంటి గుంపు పెరుగుతోంది పూర్వం అదే ఉండేదట అపోస్తుల కార్యాల్లో ఒకసారి చదవండి అన్నమాట చాలాసార్లు మీరు చదువుకున్నదే మరొకసారి గుర్తు చేస్తాను అపోస్తల కార్యాల్లో పదిహేడవ అధ్యాయంలో పదో వచ్చనలో ఒక సందర్భం వ్రాయబడింది చాలా నాకు ఇష్టమైన సందర్భం ఇది ఎన్నో మార్లు చెప్పాను ఇప్పటికీ నేను మీరు కూడా చాలాసార్లు చదువుకునే ఉంటారు ఒకసారి మరొకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం ఏమండి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చదవండి ఏమనుందో అక్కడ వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను ఎవరెవరటండి ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పండి నెంబర్ వన్ ద గ్రేట్ ప్రీచర్ ద గ్రేట్ ప్రీచర్ ఎవరు పౌలు ఆయనతో పాటు ఆయనతో పాటు సేవ చేస్తున్న మరో సేవకుడు శీల చాలా అద్భుతమైన బోధకులు అండి వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ బెర్రయ్యకు పంపించారట బెర్రయ్య అనే ఒక ప్రాంతానికి వెళ్ళారట ఎవరెవరు పౌలు గారు శీల గారు వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడట వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ప్రవేశించరు వీరు దశ తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఎవరో ఈ బెర్రలే ఉన్నటువంటి ప్రజలు ఆసక్తితో వాక్యాన్ని విని ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ఎలాగట ఆసక్తి అంటే మన భాషలో ఆకలి అని అర్థం అన్నం ఎప్పుడు తింటే బాగా అరుగుద్ది చెప్పండి చెప్పండి అన్నం ఎప్పుడు తింటే బాగా అరుగుద్దమా చెప్పండమ్మా మరి అలా ఉంటే నాకు బోధించబుద్ది ఇది అడిగినప్పుడు ఏదైనా సమాధానం ఇస్తున్నారనుకోండి ఓ పిల్లలు నిద్రపోలేదు మెలకుగా ఉన్నారని నాకు ఒక ఐడియా ఉంటుంది మీరు అలాగా చూడకండి చెప్తే ఎస్ లేకపోతే నో తెలిస్తే ఇలాగా తెలియకపోతే ఇలాగా కొంచెం స్పందించండి అర్థమైందా రైట్ అన్నం ఎప్పుడు తింటే బాగుంటుంది చెప్పండి కదా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి అన్నం ఎలా ఉంటుంది రుచిగా ఉంటుంది అంతేనా రుచిగా ఉంటుంది నిజం అన్నం రుచి ఆకలి పెంచుతుంది నిజం నీటి రుచి దాహం పెంచుతుంది అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంది కడుపు నిండిన వాడట తేనె పట్టునైనను తొక్కివేయును ఆకలి వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును అని గ్రంథకర్త చెప్పాడు అంటే ఎవనికైతే ఆకలి ఉంటుందో ఆకలి ఆహారం రుచి పెంచేస్తుంది అందుకే నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచి ఎరుగదనే సామెత వచ్చింది నిద్ర సుఖమిగదట బాగా నిద్ర వస్తుంది అనుకోండి రెండు మూడు రోజుల నుంచి నిద్ర లేదనుకోండి ఏ గట్టు మీద పడుకుంటాం మనం అక్కడ ఏముంది శుద్ధి శుభ్రం చూడడం ఇంకా నిద్ర ఆగకపోతే పడుకుంటాం అంతే బాగా ఆకలేస్తుంది అనుకోండి ఇంకా క్వాలిటీ ఏముండదు ఉండదు ఇంకా ఏది దొరికితే తినాలనుకుంటాం కడుపులో కాలిపోతుంది ఏది దొరికితే తింటాం ఏది దొరికితే అది కదా అందుకే నిద్ర సుఖం ఆకలి రుచి ఎరుగదు ఆసక్తి అనేది బైబిల్ పరిభాష అయితే ఆకలి అనేది మీకు అర్థమయ్యే భాష మీకు నిజంగా ఆకలి ఉందనుకోండి వాక్యం చాలా రుచిగా అనిపిస్తుంది మీకు ఆకలి లేదనుకోండి ఆవులింతలు ఎంతలు వస్తాయి నిద్ర వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా అక్కడక్కడ సభలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పీతకానోలాగా హా అని ఒకడు కనపడతాడు మనకి ఆడు ఎందుకంత ఆవిలిస్తున్నాడు అని అంటే ఎక్కట్లేదు అయినా వచ్చి కూర్చున్నాడు తప్పక భార్య కోసమో భర్త కోసమో పిల్లల కోసమో లేకపోతే ఎవరికోసమో వచ్చి కూర్చున్నాడు తప్పక ఎక్కట్లేదు అందుకనే ఎప్పుడు ముగిస్తాడురా బాబు అని వాచ్ చూసుకుంటా ఉంటాడు ఈ పరిస్థితికి కారణం ఏమి లేదట ఆకలి లేదట ఇప్పుడు మీకు ఆకలి లేనప్పుడు మంచి వేడి వేడి బిర్యానీ పెట్టినా ఏమంటారు చెప్పండి మీరు చెప్పండి ఏమంటారు వద్దండి అంటారు అంటే తప్పు బిర్యానీదా పొట్టదా దేంది ఇప్పుడు చెప్పాలి తప్పు ఎవరిది బిర్యానీదా పొట్టదా అని అడిగా దేంది తప్పు పొట్టది తప్పు తప్ప బిర్యానీ తప్పు ఏమీ లేదు అది ఎలాగూ బాగుంటుంది రుచిగానే ఉంటుంది అలాగే వాక్యం రుచిగానే ఉంటుంది నీకు ఆకలి లేకపోతే ఎక్కదు అర్థమైందా అలాగా అదండి పాస్టర్ గారు మరి అలా చెప్తారేటండి మరి వండేవాడు కూడా కొంచెం బాగా ఉండాలి కదండి అనొచ్చు మీరు అది బైబిల్ చెప్పింది విభజించి సరిగా విభజించి ఉపదేశించి వాయి ఉండాలంటాడు ఎలా ఉండాలంటే వాక్యాన్ని విభజించి సత్య సత్యవాక్యముని సరిగా విభజించి ఉపదేశించాలన్నాడు సార్ అంటే వండేవాడు కూడా బాగానే ఉండాలి సో వండేవాడు ఎలా వండినా తినేవాడికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి చెప్పండి ఏమి ఉండాలి ఆకలి ఆకలినే బైబిల్ గ్రంథంలో ఆసక్తి ఆత్మీయ భాషలో ఆసక్తి ఇప్పుడు నీకు ఆసక్తి ఉందనుకో నేను చెప్పే వాక్యం మీద నీకు తృష్ణ ఏం చెప్తాడో వినాలి వినాలి అందుకే కొంత కొన్ని చోట్ల అంటారు పాటలు పాడిన చాలు వాక్యానికి సమయం ఇచ్చేయండి అంటారు కొన్ని చోట్లంటారు వాక్యం ఎక్కువసేపు చెప్పకండి బాబు మాకు పాటలు పాడే లిస్ట్ ఎక్కువ ఉంది అంటారు అంటే ఇదంతా దేని మీద బేస్ అయ్యి ఉంటుంది చెప్పండి దేని మీద ఆసక్తి ఆసక్తి కొన్ని సందర్భాల్లో నిజానికి వాక్యం మీద ప్రేమ ఉండదు ఏదో చెప్పించాలి కాబట్టి చెప్పిస్తుంటారు నిజంగా మొన్న ఒక పెళ్ళికెళ్ళా అంత బాగానే ఉంది వాళ్ళ హడావిడి బాగానే ఉంది వాళ్ళ పద్ధతులు అన్నీ బాగానే చేసుకుంటున్నారు పెళ్ళికూతురు రిచ్ పెళ్ళికొడుకు రిచ్ పెళ్ళికొచ్చిన వాళ్ళు రిచ్ పెళ్ళంతా రిచ్ అంత జరుగుతున్నప్పుడు పైకి రాగానే అంటాడు కదా పెద్ద మనిషి పదిహేను నిమిషాలు పెడతారు ఎంతట పదిహేను నిమిషాలా మరి ఎందుకు పిలిచావు నన్ను పదిహేను నిమిషాలకి నేను చెప్పడం నా వల్ల అవుతాను నాయనా నేను పదిహేను నిమిషాల్లో ఏం చెప్పమంటా వీళ్ళకి ప్రార్థనకే ఐదు నిమిషాలు పోతుంది ఇక్కడ చూస్తేనేమో చేపల మార్కెట్లో కులకులమంటున్నారు కొలం ఎవడం వినేలా లేడు వాళ్ళని నా అండర్లోకి తెచ్చుకోవడానికే నాకు పది నిమిషాలు పడద్ది ఇంకా ఐదు నిమిషాల్లో నేను ముగించాలి ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచావు నాకు వద్దులే బాబు నేను చెప్పను మీరు పెళ్లి చేసుకోండి లాస్ట్లో ప్రార్థన చేసి వెళ్ళిపోతానంటే అప్పుడు వెలిగి పిలిచినోడు వచ్చి ప్రతిమలాడి నలభై ఐదు నిమిషాలు చెప్పినప్పుడు నేను ఆ మాత్రం కూడా కోపగించలేదనుకోండి ఆ పదిహేను నిమిషాలు కాదు కదా ఆ పది నిమిషాలు కూడా ఎవరు అనమాట ఇంకా ఆ మాత్రం దానికి సావకుండి పిలవడం ఎందుకన్నాను నేను మీ భోజనాలు కా టైం కేటాయించుకుంటారు ఎంతసేపు అన్నా తినచ్చు దూడల్లాగా అక్కడ టైం ఉండదు బంధువుల దగ్గరికి వెళ్ళి ఇదిగో వెనక ఖాళీ లేదు రెండు నిమిషాల్లో తిని అన్న అన్నవనక ఎవడన్నా భోజనం చేస్తారు అక్కడ వచ్చిన బంధువు భోజనానికి బంధువుకి టైం ఇస్తావా చెప్పు భోజనానికి బంధువుకి టైం ఇస్తావా ఇస్తే వాడు అవమానంలో ఫీల్ అవుతాడు ఏం ఎంతసేపులో తినాలి రెండు నిమిషాలు అంటే వాచ్లో అలారం పెట్టుకోమంటావా నీ దిగ్మాల్ భోజనం కోసం వచ్చారనుకున్నావు పెళ్ళికి ఏం అక్కర్లేదులే నీ ప్లేటు అక్కర్లేదు నీ పెళ్ళి అక్కర్లేదు అని పోతాడు వాడు అందుకని బంధువులకు మాత్రం ఏం చెప్పం టైం చెప్పం మీరు తినండి బాబు ఎంతసేపు తింటారో జురుకుంటూ తినండి కావాల్సినంత తినండి మాట పడకండి ఇంకా కావాలంటే అడిగి మరీ వేయించుకోండి అన్నీ రుచి చూడండి కొంచెం కొంచెమైనా తినండి ఎంతసేపు అయినా తినండి దూడల మాదిరి తినండి మేమేమను వాక్యం మాత్రం పదిహేను నిమిషాలు కంగర కంగరగా తినేయాలి టక్ 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 చెప్పేవాడు ఆ మాత్రానికి చెప్పించడం ఎందుకు ఆ మాత్రానికి భోజనం పెట్టించడం ఎందుకు అంటే వీళ్ళకి నిజానికి ఆసక్తి లేదు ఏదో రివాజు ఏదో చేయించాలి కదండి లేకపోతే పాస్ట్ గారు ఏడుతాడు క్రైస్తవ పెళ్ళని పేరు పెట్టాం బొత్తుగా ఆ పది నిమిషాలు కూడా వాకింగ్ లేకపోతే చూసేవాళ్ళకి బాగోదు అందుకని ఓ పది నిమిషాలు వాకింగ్ చెప్పించండి బాబు ఆ తర్వాత మా రింబోల రింబోలా మామూలు అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద డాన్స్ వేస్తారట మన వాళ్ళు సినిమా పాటలు పెట్టుకొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా వేస్తారట ఆయన ఉన్నంతసేపే పరిశుద్ధ 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 ప్రభువా అదంతా ఎప్పుడు ఈయన నువ్వు వెళ్ళిపోయాక మొదలెడతాడు అప్పుడు ఏది కావాలంటే అది బోల్డ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఊ అంటావా ఊ అంటావా అంటాడు సో ఇవన్నీ వస్తాయి స్టేజ్ మీదకి అప్పటివరకు పరిశుద్ధ పరిశుద్ధ సాగనంపేశారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేవన్నీ అపరిశుద్ధ అపరిశుద్ధ అనాలన్నమాట ఆ అలపాల ముందు కదా ఆకలి లేకపోతే ఇలాగే తయారవుతాం ఆకలి లేకపోవడం రోగమా కదా మీరు చెప్పండి నాకు చెప్పండి ఆకలి లేకపోవడం రోగమా కాదా పిల్లల్ని అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం ఏమండి పాస్టర్ గారు తీసుకెళ్తాం కదా ఏమంటాం తీసుకెళ్ళి ఏమంటాం పిల్లాడికి ఆకలి లేదండి మరి ఏం చేయాలండి మందు ఇవ్వండి దేవుడు కూడా ఈరోజు మీకు మందు ఇస్తున్నాడు నా ద్వారా ఇస్తున్నాడు మందు ఏంటో మందు ఆకలి లేకపోతే పోతావు నువ్వే పోతావని చెప్తున్నాడు మందేసుకో ఆకలి పుట్టించుకో ఆకలి పుట్టాలి బాబయ్య ఆకలి పుట్టడానికి అరిక ఇవ్వండి బాబయ్యా ఆ అరికే మందు బాబయ్య ఆకలి లేకపోతే వాక్యం ఎక్కదు బాబయ్య ఆకలి లేకపోతే వాక్యం అర్థం కాదు దాన్నే బైబిల్ పరిభాషలో ఆశక్తి ఏంటది ఆశక్తి ఇప్పుడు చదవండి వీరు తెసలోనికిలో ఉన్నవారి కంటే గనులై ఉండరు దేవుని దృష్టికి కనుక ఆసక్తితో ఆసక్తితో అనగా ఆకలితో వాక్యమును అనగా అక్షయాహారమును అంగీకరించి అక్షయాహారమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని ప్రతిదినము ఎవ్రీడే మనకు భోజనం ప్రతిరోజు కావాలా అప్పుడప్పుడు కావాలా చెప్పాలి ప్రతిరోజు ఎన్నిసార్లు కావాలి ఎన్నిసార్లు కావాలి చెప్పండి వేలు చూపించండి నాకు వినబడట్లా ఎన్నిసార్లు కావాలి మూడా మేము మూడుసార్లే తింటాం ఉన్న వాళ్ళు చేయతండి నేను చెప్పనా మీరు మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు తింటారని ఎలాగో చెప్పనా పొద్దున వేస్తావా టిఫిన్ చేస్తావా ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి జంతుకు నోట్లు వేసుకుంటాం ఇడి తిరిగి అడిదిరిగో బిస్కెట్ నోట్లు వేసుకుంటాం అడిదిరిగి ఇడి తిరుగు కొజ్జ రొప్పి నోట్లు వేసుకుంటా అలల్లా తిరిగి ఒక యాప్లిస్కి కూర్చు తినేస్తావా ఆ పక్క తిరిగి ఇప్పుడు తిరిగి ఒక డ్రింక్ తాగేతవా సాయంత్రం మళ్ళీ టీ తాగేస్తావా టీలో నాలుగు బిస్కెట్లో జంతుకులో చెక్కిడలో ఏదో తినేస్తావా సాయంత్రం మళ్ళీ బోన్ చేసేస్తావా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టాయిలెట్కి లేచినప్పుడు మెల్క్ వస్తుందా ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళేదో వెతుక్కుంటావా ఎత్తుక్కుని ఏది దొరికితే డబ్బాలో ఏది ఉంటుంది తినేస్తావా అటుకులో మరమరాలో శనగలో పాకుండలో చెక్కిడాలో అరిసిలో ఏవీ లేకపోతే అన్న తినేసి మసీలు తాగి పడుకుంటావు ఏవి దొరకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం ఉప్పు కారం నూనె వేసుకుని పిసికేసుకుని తినేసేనా పడుకుంటాం ఎందుకంటే ఒంటి గంట ఆకలించిందండి అంటావు మూడు పూటలు తింటాను ఎందుకు చెప్తున్నావు నువ్వు ముప్పై పూటలు తింటావు ఎన్నిసార్లు తింటావు మనకే తెలియదు మనకు ఆకలితో పని లేదు ఏది కనబడితే నోట్లేసారేమో డస్ట్బిన్లో చెత్త వేసినట్టు ఓ టైమింగ్స్ పాడు ఎక్కడున్నాయి అందుకు వచ్చే మనకు గ్యాస్టిక్లు ఓ టైమింగ్ ఉందండి మనకు భోజనానికి అదే ఎవరింటికైనా పెళ్లి పిలుపులకి వెళ్ళామనుకోండి కార్డు ఇవ్వడం వాళ్ళు పెట్టింది అండం కార్డు ఇవ్వడం వాళ్ళు పెట్టింది అండం కార్డు ఇవ్వడం వాళ్ళు పెట్టింది అండం ఇంకా సాయంత్రానికి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక రెండు గ్యాస్టిక్ టాబ్లెట్లు వేసుకొని వామ్మరుకు దాగి పడుకుంటావు ఈ మధ్య అమ్మేవాడు కూడా మానేసినట్టున్నాడు వస్తున్నాడు కూడా నా చిన్నప్పుడు వచ్చేవారు ఈ మధ్య అన్ని ఇంగ్లీష్ మెడిసిన్లు కదా వామ్మరకు వామ్మరుకు అంటే వచ్చేవాడు బాబు ఇప్పుడు దాని అవసరం ఎక్కువైపోయింది కదా అంటే రోజుకి ఎన్నిసార్లు తిన్నాం లెక్కలేని సార్లు ఎన్నిసార్లు తిన్నాం సిటీలకు వెళ్ళిపోయామనుకోండి అసలు ఒంటి గంటకు తింటున్నారు మూడు గంటలకు నాలుగు గంటలకు కూడా రెస్టారెంట్లు ఇంకా అలాగే ఉన్నాయి అప్పుడు కూడా వెళ్ళి దోశలు బిర్యానీలు తినేవాళ్ళు ఉన్నారు మనమేమో భీమవరం వైపుకి పాలకొల్లు నుంచి భీమవరం వైపుకి వెళ్ళిపోతున్నాం రాత్రి కరెక్ట్గా ఒంటి గంటున్నారా మీటింగ్ బుక్ చేసుకుని పాలకొల్లు నుంచి భీమవరం రోడ్డు కాదు కాదు భీమవరం నుంచి పాలకొల్లు రోడ్డు ఆ వెళ్తుంటే ఆ పాలకొల్లు భీమవరం బ్రిడ్జ్ ఉంటుంది కదా అటు పోతే నరసాపురం ఇటు పోతే పాలకొల్లు కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఈ ఆ హైవే దాని ఏం రోడ్డు అంటారు అదే బైపాస్ రోడ్డు ఆ చివర ఒక పెద్ద వ్యాన్ ఉందండి అన్ని కార్లు ఆగిపోయి ఉన్నాయి ఒక ఇరవై కార్లు ఉంటాయి మీరు చెప్తే నెంబరు ఇదేటప్పుడు ఇన్ని కార్లు ఉన్నాయి ఎవడన్నా ఏమైనా యాక్సిడెంట్ అయిందా అనుకుంటున్నాం మేము యాక్సిడెంట్ కాదు ఏమి కాదు ఆ టైంలో పొరోటాలు దోశలు తినేస్తున్నారు ఒంటిగా అన్నారు రెండు గంటలకి అప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నాడు అప్పుడు కూడా తినేవాళ్ళు ఉన్నారు అని దీన్ని బట్టి మనకు ఆకలి ఎక్కువ ఎప్పుడు తింటామో తెలీదు వీళ్ళు ప్రతిదినం లేఖనాలు పరిశోధించారంటే అంత ఆకలిగా ఉన్నారట వాక్యం పట్ల బెరయ సంఘస్తులు అంత ఆకలిగా ఉన్నారు అందుకే సత్యం పట్ల మీకు అంత ప్రేమ ఉంటే ఏది వినాలి ఏది వినకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఏ సభకి వెళ్ళాలి ఏ సభకి వెళ్ళకూడదు ఏ వాక్యం నేర్చుకోవాలి ఏ వాక్యం నేర్చుకో ఇంత క్లారిటీ ఉంటుంది మనకి బైబిల్ మీద లేకపోతే మోసపోతాం మోసపోతాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా సత్యవాక్యం పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమ అంత గొప్పది మంచి ఆహారం సత్యవాక్యం అనగా మంచి ఆహారం ఆ మంచి ఆహారం ఎక్కువ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం తక్కువ తింటే అనారోగ్యం పాలైపోతాం అందుకే వాక్యాన్ని ఎక్కువ తినాలి ఇంట్రెస్ట్తో తినాలి ప్రేమతో తినాలి ఆ ప్రేమతో తింటే అది మనకి మేలు ఎంత మేలు చేస్తా చెప్పన మీరు ఇప్పుడే ఒక వచనం చదువుకున్నారు కదా యాకోబ పత్రిక మొదటి అధ్యాయం అయ్యగారు చదివించారు మీతో యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఒకసారి చూడండి యాకో పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూడాలి ఏమనుందో అక్కడ అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలట ఏ లోపల ఏ లోపల నాటబడాలండి హృదయం లోపల హృదయం లోపల జీర్ణ వ్యవస్థకి భౌతికమైన అన్నం హృదయానికి అక్షయాహారం హృదయానికి కూడా అన్నం కావాలి ఏ అన్నం అది వాక్యం అనే అన్నం కావాలి హృదయానికి కడుపుకి తినే అన్నం మామూలు అన్నం కావాలి కడుపుకి కానీ హృదయానికి హృదయానికి వాక్యం అనే అన్నం కావాలి దాన్ని అక్షయాహారం అన్నారు ప్రభు రైట్ లోపల నాటబడి లోపల నాటబడి చదవండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము బా ఎంత మంచి మాట ఎంత మంచి మాట మీ ఆత్మను రక్షించే శక్తి ప్రొటెక్ట్ చేస్తుందట ప్రొటెక్షన్ ఇస్తుందట నీ ఆత్మకు ప్రొటెక్షన్ ఇస్తుందట అందుకే అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు నా ఆత్మకు ప్రొటెక్షన్ చలిగా ఉందా రగ్గు కప్పుకో స్వెటర్ వేసుకో వర్షం వస్తుందా గొడిగేసుకో రోగం వచ్చిందా మందేసుకో నీ హృదయం బాగుపడాలా వాక్యం వేసుకో లోపల అంటున్నాడు దేవుడు నీ ఆత్మ రక్షింపబడాలా ఏమేసుకోవాలి లోపల చెప్పండి ఏమేసుకోవాలో లోపల వాక్యం వేసుకో అందుకే మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యము వాక్యము అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా నిజమైన మేలు ఏంటి అని అంటే దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వడం మేలు అని రాత్రి నేర్చుకున్నాం ఈరోజు ఏమి నేర్చుకోబోతున్నా అని చెప్పన ఆ పరలోకానికి మనం ప్రయాణం చెయ్యాలి అంటే బండికి పెట్రోల్ కావాలా వద్దా కావాలా ఇంధనం కావాలా వద్దా బండికి కదలాలంటే ఏం కావాలి ఇంధనం కావాలి మన పేరే దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా మీరు యాత్రికులు పరదేశులు ఏ ఎక్కడికి యాత్ర చేస్తున్నారు మీరు అందరూ చెప్పండి ఎక్కడికి యాత్రలో ఉన్నారు మీరు ఎక్కడికి పరమ కణాను యాత్ర ఏ యాత్ర కనాను యాత్ర ఇస్రాయలీల్ది మరి మన యాత్ర పరమకనాను యాత్ర అనగా పరలోకపు యాత్ర మరి యాత్రలో వెళ్ళాలి అంటే బండి కదలాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి పెట్రోల్ కావాలద్దా ఇంధనం కావాలా వద్దా కావాలి ఆ ఇంధనమే వాక్యం ఏమంటే ఒక మాట చెప్పనా నువ్వు ఎంత కాస్ట్లీ కారు కొన్నా ఎంత కాస్ట్లీ బండి కొన్నా ఏం కావాలి దానికి చెప్పండి ఏం కావాలి గమ్యానికి చేరాలంటే అది పెట్రోల్ కావాలి ఇంధనం లేకపోతే ఎంత కాస్ట్లీ బండ్ అయినా తోసుకోవటమే వెళ్ళదు ఇంధనం అయిపోతే ఎంత కాస్ట్లీ బండ్ అయినా నడిపించుకుపోవడమే వెళ్ళదు అలాగే మీ ఆత్మలను రక్షించే శక్తి ఇంధనం వాక్యానికి ఉందని బైబిల్ చెప్పింది ఇప్పుడు వాక్యాన్ని మనం సంపాదించుకుంటే మనకి ఇంధనం సంపాదించుకున్నట్టే ఈ ఇంధనం మనకు ఫుల్గా ఉంటే మన యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది అందుకే మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం అన్నాడు రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా మరీ ఎక్కడో చోటుకి వెళ్ళాలి రెండే రెండు దారులు అయితే అటు లేకపోతే ఇటు మనందరికీ నిజం తెలిసిపోయింది ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే బండి ఖచ్చితంగా మనందరికీ ఇంధనం కావాలి ఇంధనం కావాలి ఆ ఇంధనమే వాక్యం అర్థమవుతుందా దాన్ని మనం మిస్ చేసుకున్నాం అనుకోండి నువ్వు ఎంత కాస్ట్లీ బండి కొనుక్కుంటే ఉపయోగం ఉంది పెట్రోల్ లేనప్పుడు చెప్పాలి నాకు కోటి రూపాయలు పెట్టి కారు కొన్నావు పెట్రోల్ లేదు అందులో ఏం చేద్దాం చెప్పి ఏం చేద్దాం పక్కన పడేయాలి అంతేనా పక్కన పడేయాలి రెండు లక్షలు పెట్టుకున్నావు కారు పెట్రోల్ ఉంది అందులో వెళ్తుందా వెళ్దా వెళ్తుంది ఇక్కడ దాని రేట్ ఎంత దాని విలువ ఎంత దాని హార్స్ పవర్ ఎంత కాదు అందులో ఇంధనం ఉందా లేదా అందులో ఇంధనం ఉందా లేదా ఇంధనం ఉంటే బండి ముందుకు కదులుతుంది ఆ ఇంధనమే దేవుని వాక్యం ఆ ఆసక్తితో కూడిన ఇంధనమే దేవుని వాక్యం అందుకే సామెతల గ్రంథంలో మంచి మాట ఉంది చూద్దామండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చును సామెతల గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చును వెండి సంపాదించుట కంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్నాడండి మేలట ఏది మేలైనది వెండి సంపాదించటం మేలా జ్ఞానం సంపాదించటం మేలా అని అడిగితే మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తాం జాగ్రత్తగా వినండి కింద ఇంకో మాట ఉంది అపరంజి సంపాదించుట కంటే అపరంజంటే అపరంజి అంటే బంగారం అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునుట మేలు పగడాల కంటే కూడా జ్ఞానం ప్రియమైనదట ప్రియము అర్థమైందా ప్రియము ఎప్పుడైనా ఈ పదాన్ని ప్రియము ఎప్పుడైనా ఈ పదాన్ని చాలాసార్లు వాడతారు నేను చెప్పను ఎలా వాడతారో ఈరోజు మార్కెట్కి వెళ్ళానక్క కూరగాయలు చాలా పిరంగా ఉన్నాయి అన్నావా ఎప్పుడైనా అన్నావా లేదా నేను అన్నానన్న వాళ్ళు చేయొత్తండి అన్న వాళ్ళు చేయొద్దండి తప్పే ఉంది కూరగాయలు చాలా పిరంగా ఉన్నాయి అని వాళ్ళు చేయత్తాలి అన్నారు అన్నారు కదా మోకాళ్ళు బుర్ర రూపుతున్నారు చేయత్తడానికి ఏంటంటే నాకు అర్థం కదా అన్నారా లేదా అన్నారా లేదా అన్నారా పిరం అన్న పదం ఏమైనా తెలుగు భాషలో ఉందా అసలు పెరంగా పెరం ప్రియం కూరగాయలు ఎలా ఉన్నాయి చాలా ప్రియంగా ఉన్నాయి ప్రియంగా అంటే ఎక్కువగా రేట్ ఎక్కువగా ఉంది ప్రియంగా ఉందంటే ఎక్కువగా ఉందని మనోళ్ళు దాన్ని మడతెట్టి మాయ చేసి మసిపూసి తొక్కేసి పిచికేసి నలిపేసి ఏం చేశారు ప్రియాన్ని కాస్తా పెరం చేశారు భాష భాష మార్చేయడంలో మన తూగోజీ పాగోజీలు మించిన వాళ్ళు ఉండరు ఇంకా మనం ఎలా పడితే నడిపేస్తాం మాటల్ని ఊరి పేర్లు కూడా సరిగ్గా పలకం మనం భీమారం భీమవరం అంటాం భీమవారం భీమవరం అలా అంటావా మనం అలాగా అలా అన్నాం మనం మనం నొక్కి నొక్కి నాశనం చేసేయాలి కదా చాలా పదాలు లేక పడతాయి సో అది పగడముల కంటే ప్రియమైనది కాస్ట్లీ ప్రియము అంటే కాస్ట్లీ చాలా కాస్ట్లీ చాలా ప్రియంగా ఉన్నాయి అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి అదే మన భాషలో చాలా పెరంగా ఉన్నాయి అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ప్రియము అది పగడముల కంటే ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావుట అందుకే ఆ జ్ఞానం వెండి కంటే గొప్పది అంటున్నాడు కంటే గొప్పది అంటున్నాడు పగడాల కంటే కూడా కాస్ట్లీ అంటున్నాడు నీకున్న ఇష్ట వస్తువులు ఏ దానితో సమానం కావట మన ఇష్ట వస్తువులు ఏంటంటే చెప్పండి ఏమని చెప్తారు మీరు నీకు ఇష్టమైన వస్తువు ఏదమ్మా అని అంటే నెక్లెస్ అండి వడ్డానండి సూర్యుడు అండి చంద్రుడు అండి నక్షత్రాలండి గ్రహాలు ఏం వద్దటి ఇంకొకటి కాదు వంద చెప్తాం ఆ రవ్వల నెక్లెసు ఈ డైమండ్ నెక్లెసు ఆ కాస్ట్లీ చీర ఈ పట్టు చీర ఆ వర్క్ చీర ఆ సామాను ఈ సామాను ఆ ఫ్రిడ్జు ఈ టీవీ ఆ కుక్కర ఈ మిక్సీ ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ పొలం ఈ స్థలం ఆ వెండి ఆ బంగారం ఆ డబ్బు ఆ కారు ఈ కారు ఆ బండి ఈ బండి ఒకటా చెప్పండి నీ ఇష్ట వస్తువులు ఏవి అంటే వందలు వందలు వేలు ఉంటాయి కానీ దేవుడు అంటాడు నీ ఇష్ట వస్తువులు ఏవి దాని దానితో సమానం కాదు అసలు కంపేర్ చేయడానికి కూడా కుదరదట నీ ఇష్ట వస్తువులు ఏవి దానితో సమానము కావు అని అంటాడు పైన పైన ఒక మాట చూడండి పదమూడు వచ్చిన జ్ఞానం సంపాదించినోడు ధన్యుడు మన ఊళ్ళో ధన్యుడు అని ఎవరంటే చెప్పండి పది ఏళ్ళు కిందట వెళ్ళాడండి బయటికి వెళ్ళాడండి పది ఏళ్ళ తర్వాత వచ్చాడు పది ఎకరాలు కొన్నాడు ధన్యుడు ఏంటి పది ఏళ్ళకి ఏళ్ళ తర్వాత వచ్చాడు పది ఎకరాలు కొన్నాడు ఎవడేడు ధన్యుడు పిల్లలు అదృష్టవంతుడు అండి ఏమైనా ఎంత ఎంత తక్కువ కాదనుకున్నా అలా ఆవిడ అదృష్టవంతురాలు తిని యోగం ఉంది ఏం చేస్తాం మరి కదా ఎలాగైనా మాట్లాడుకుంటాం ఏముండేది కాదండి ఒకప్పుడు ఇడికి సైకిల్ కూడా ఉండేది కాదు ఇడికి వీడు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు ఇప్పుడు రోల్స్ రాయల్స్ వాడుతున్నాడు రేంజ్ రోవర్లో తిరుగుతున్నాడు సంపాదించాడు తెగ సంపాదించాడండి బాబు అంటాడు కదా ధన్యుడు మన దృష్టిలో ధన్యుడు ఆస్తిపరుడు ధన్యుడు అనుకుంటుంది లోకం కానీ ఒక మాట చెప్పిన ఎంత ఆస్తి ఎక్కువైతే అని రోగాలు కూడా ఎక్కువ అవుతాయి నిజం నాకు తెలిసిన ఒక ఆస్తిపరుడు ఉన్నాడండి బాగా ఆస్తిపరుడు నాకు తెలిసినోడే ఆ ఆస్తిపరుడు రకరకాల కార్లు మంచి బిల్డింగులు చాలా డబ్బు మంచి చుట్టూ జనాలు అధికారం అన్నీ ఉన్నాయి కానీ మాట చెప్పనా అలా ఆవిడ కొలిచి పెడద్దు అన్నం కొలిచి గిన్నెలతోటి ఎందుకనుకుంటున్నారు ఆస్తి బాగా పెరిగింది దాంతోపాటు షుగర్ కూడా బాగా పెరిగింది అందుకే డాక్టర్ గారు అన్నారు నువ్వు ఎక్కువ తిన్నావు అంటే తొందరగా పోతావు అందుకని కొలుసుకుని తినరా అబ్బిగే అంటే డొక్కులతో కొలిచి పెడుతున్నారు సంపాదించుకున్నది తినడం కూడా ఉపయోగపడిన ఆస్తి ఒక ఆస్తేనా అదే కూలి పనికి వెళ్ళి ఎండన మరిగిపోయి రెక్కలు మొక్కలు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి మొక్కలు ఇరిగిపోయిలో కొరుకు తినేస్తాడు ఆడు నా దృష్టిలో నిజమైన ఆశీర్వాదం పొందినాడు ఎందుకంటే కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వీడో మధ్య మధ్యలో లేగాలి చుచ్చుకి షుగర్ కదా ఆ నిద్ర కూడా సరిగ్గా బడిచే అవదు పోనే ఏమైనా ప్రశాంతంగా కడుపు నిండా తింటాడా అంటే కొలత తిండి ఆ నిద్ర సరిగ్గా పోలేక తిండి సరిగ్గా తినలేక ఓ స్వీట్ తినలేడు ఓ కొరపండి తినలేడు ఓ బొప్పాసికాయ మనస్ఫూర్తిగా ముగ్గుపోయింది తినలేడు ఒక అట్టి అట్టిపొండి తినలేడు ఆ వెంక చూసుకుంటూ పోతాడు అంతలాగా అనుకుంటాడు డబ్బులు చూస్తే జేబు నుండి ఉన్నాయి మళ్ళీ మొయిలైనంత బంగారం ఉంది ఇల్లు చూస్తే అదిరిపోతుంది మంచి పొరపు మీద పడుకుంటున్నాడు ఏం సుఖం ఏం సుఖం చెప్పండి కుక్క అంటారు దాన్ని చీ కుక్కబొత్తుకు మళ్ళీ పొట్టకి ఇంజక్షన్లు చేసుకుంటాడు నిజం ఇంత ఉంటుంది ఇంజక్షన్ చిన్నది వచ్చి పొడిసేసి పోతుంటారనమాట పొట్టకి చేతులకి షుగర్ ఇంజక్షన్లు ఇన్సులిన్ ఎక్కువైపోతుందని కొన్నాళ్ళకి కిడ్నీలు పోతే సరిగ్గా పని చేయవు షుగర్ వల్ల ఆ బీపీ ఆటోమేటిక్గా మొగుడు వచ్చాడంటే పిల్లం రాకుండా ఉంటుంది మరి షుగర్ బీపీలు మొగుడు పెళ్ళాలట సో ఇద్దరు వస్తారు ఇంకా రెండు ఉన్నాయంటే సకల దరిద్రాలు ఉన్నట్టే ఇంకేమీ తినలేడు ఏమీ ఆనందించలేడు అలాంటి వాడికి ఆస్తు ఉంటే అంత ఊడితే అంత చెప్పండి సాయంత్రానికి ఇంటికి వచ్చి పెళ్ళం పిల్లలతో చక్కగా కడుపు నిండా బోన్ చేసి హాయిగా తేయించుకుని అరగంటలో అరిగిపోయి ప్రశాంతం పడుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చేలోకి వెళ్ళిపోయి కష్టపడి పని చేసుకొచ్చి మధ్యాహ్నం కడుపు నిండా అన్నం తిని గంటలు అరిగిపోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి కరకరలు ఆకలి అన్నం పెట్టానే సరికి అలా ఆవిడ వేడివేడి వండి పెట్టేస్తే తినేసి హాయిగా పడుకుని లేచేవాడు వాడిని మించిన అందుకే అన్నారు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని నీ దగ్గర ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేదనుకో తినడానికి అది అన్నం బొదులు మందులు మింగాలి మనం అర్థమైందా అన్నం బదులు ఏం మింగాలి మందులు మింగాలి నోరు చేదిక్కిపోయి దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి మెంగలేక కక్కలేక తొందరగా మట్టిలోకి పోతాం ఇదా ఆశీర్వాదం అంటే కాదు అది ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ నీ నీ పగడముల కంటే అది ప్రియమైనది జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు పదమూడవచ్చును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు బా అంత మంచి మాట అన్నాడు ఎందుకు నేను ధన్యుడు ధన్యుడు అని మీ సార్లు అంటున్నాను చెప్పన ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది ఏం రాయబడింది అంటే పదహారో వచ్చిన ఒకసారి చదవండి జ్ఞానము అనగా దేవుని మాట దేవుని వాక్యము దాని కుడి చేతిలోనట ఉన్నట దీర్ఘాయు ఉందట ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ దేవుని వాక్యము లేదా దేవుని జ్ఞానము అనే దాని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఎలా నా వైపు చూడాలి దేవుని వాక్యము దేవుని జ్ఞానం అనే దాని గురించి మాట్లాడుతూ దాని కుడి చేతిలో ఏముందన్నాడు చెప్పండి దాని కుడి చేతిలో ఏముందన్నాడు దీర్ఘాయువు దీర్ఘాయువు దాని కుడి చేతిలో ఉందన్నాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రపంచంలో కాస్ట్లీ వస్తువు ఏదైనా ఒకటి చెప్పండి దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉందా చెప్పండి దీర్ఘాయువు మాట పక్కన పెట్టండి కనీసం ఆయువు ఉందా చెప్పండి చెప్పండి మీ నెక్లెస్ని ఒకసారి మెళ్ళ నుంచి పైకి తీసి అడగండి నన్ను బతికించగలవా అని అడగండి ఆ ఎందుకు బతికించలేను నీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు నన్ను బ్యాంకులో పెట్టు డబ్బు తెచ్చుకో హాస్పిటల్లో కట్టు అలా బతికిస్తావా మరి కోట్ల కోట్లు బంగారం డబ్బు మూలుగుతున్న వాళ్ళు అందరూ బతికేస్తున్నారా చెప్పండి బతికేస్తున్నారా బతికిందామని తీసుకెళ్తున్నారు మరి ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళని చెప్పండి ఎలా తీసుకొస్తున్నారు సవాలుగా ఎంతోమంది ఉన్నోళ్ళు సెలబ్రిటీలు బతికేద్దామని వెళ్ళిపోతున్నారు మాకు బోలుడు డబ్బు ఉంది మాకు లోటేటరుకుంటున్నారు వాళ్ళు కానీ ఉగ్రత దినమున ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు బిడ్డ అన్నాడు దేవుడు అంటే ఈ లోకలో దేని దగ్గర దీర్ఘాయువు లేదు మందుల దగ్గర ఉందంటారు దీర్ఘాయువు చెప్పండి మందులు వేసుకుంటే చచ్చిపోకుండా ఉంటావా ఉంటావా ఉండవండి తాత్కాలికంగా రోగం తగ్గుద్ది అంతే తాత్కాలికంగా రోగం తగ్గుద్ది కానీ ఏదో ఒక రోజు అది మన ఆయువు పోది మందులు మన ఆయువు తీయకుండా పోకుండా ఆపలేవు తాత్కాలికంగా రోగం తగ్గిస్తాయి ఏదో రోజు ఒక్కో కానం ఒక్కో కనం ఒక్కో కనం చచ్చిపోతుంటే ముసలిరకం వస్తుంటే వృద్ధాప్యం మీద పడుతుంటే ఆయు ప్రమాణం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గిపోద్ది మెల్లిమెల్లిగా తగ్గిపోద్ది అంటే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి వెతకండి ఎక్కడా మనకి దీర్ఘాయువు దొరకదు ఇది నిజం సత్యం ఎక్కడా దీర్ఘాయువు దొరకదు కొండలలోకి వెళ్ళి వెతుకుదామా దీర్ఘాయువు అక్కడ లేదు సముద్రాలలోకి వెళ్ళి వెతుకుదామా దీర్ఘాయువు అక్కడ కూడా లేదు ఆకాశానికి ఎక్కిపోదామా ర్యాకెట్లు వేసుకెళ్దామా అక్కడ దొరకదు గ్రహాల మీదకి పాత్ పైండర్లు పంపించి వెతుకుదామా అక్కడ దొరకదు బంగారంలో దొరకదు వెండిలో దొరకదు ఆస్తిలో దొరకదు మందులలో దొరకదు మేధావుల దగ్గర శాస్త్రవేత్తల దగ్గర దొరకదు మరి దీర్ఘాయువు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆయన అంటున్నాడు జ్ఞానం దగ్గర దొరుకుతుంది బిడ్డ అన్నట్టు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎక్కడ దొరుకుతుందట జ్ఞానం దేవుని వాక్యం అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడు నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మదినిచ్చును నీ వాక్యమే నన్ను బ్రతికించును నెమ్మదిచ్చును కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్య ఉన్నయేసువందనమయ్యా కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించును నెమ్మదిని నెమ్మదినిచ్చెను బ్రతికించును అంటే అర్థం ఏంటి తెలుసా కేవలం ఈ బ్రతుకు అనుకుంటున్నావా కాదు కాదు మనిషి నీకు మరణం తర్వాత కూడా ఏముంది బ్రతుకుంది ఆ బ్రతుకుకు నిన్ను చేర్చే ఇంధనమే వాక్యం అది ఎవరికి ఎంత సమృద్ధిగా దొరుకుతుందో అంత అంత ధన్యులు అంత ధన్యులు అర్థమవుతుందా ఎవరు ఎక్కువ వాక్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువ ధన్యులు అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు సుందరములు అని ఎందుకన్నాడంటే సుందరమైనది లోపలుంది నింపబడ్డారు అందుకే వారి హృదయములో నుండి జీవ జల నదులు ప్రవహించును జీవ జీవ జల నదులట హృదయంలోంచి ప్రవహిస్తాయట అంటే అక్కడ మొదలైంది ఓట జీవపు ఊట ఆ జీవపు ఊట వాక్యం అదొక్కటి మన దగ్గర ఉంటే నేను పరలోకానికి వెళ్ళకుండా ఎవరు ఆపలేరు బండి నిండా పెట్రోలు ఉందనుకోండి అర్ధరాత్రి అర్ధరాత్రి పూట పాపం భార్యను తీసుకుని మీటింగ్కి వచ్చాడు అనుకోండి భార్యను తీసుకుని భార్య భర్తలు ఇద్దరు మీటింగ్కి వస్తారు కదా బండి మా వస్తారు వచ్చారు అనుకోండి ఎక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్లో వెళ్ళాలనుకోండి కానీ ముళ్ళు మరీ కిందకెళ్ళి ఈ దగ్గర అంటుకుపోయింది అనుకోండి రెడ్లో ఈ ఎఫ్ అని ఉంటాయి కదా బండిలో చూసారా ఎండో ఫ్యూయల్ అనమాట కింద పడిపోతే ఎండ్ అయిపోయింది రా బాబు ఏమి లేదు ఇంకా అయిపోయింది మొత్తం అయిపోయింది ఫ్యూయల్ ఫుల్గా ఉంది రోయని అని ఇదైతే ఎంటీ అదైతే ఫుల్ ఈ అంటే ఇక్కడ ఎంటీ అయిపోతుందని ఎఫ్ అంటే ఫుల్గా ఉందని ఇటు వస్తే ఎంటీ ఏమి లేదు అయిపోతుంది అటు వెళ్తే ఫుల్గా ఉంది కిందకు వచ్చేసింది అనుకోండి రెడ్లోకి ఎండ్ అయిపోతుంది అనుకోండి పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఎలా వెళ్తాడు బండి మీద పాటలు పాడుకుంటూ వెళ్తారా భయం భయంగా వెళ్తారు ఎక్కడ ఆగిపోద్దు ఎక్కడ ఆగిపోద్దు అది చీకట్లో మనకి దిక్కుముక్కు ఉండదు పెట్రోల్ బంకులు కూడా ఈ దారిలో లేవు అనవసరంగా సగం దూరం వచ్చేసాం అని ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియకి ఈవిడ మీద అతను ఆవిడ ఎవరి మీద చూపించాలో తెలియకి ఇతని మీద ఆవిడ తిట్టుకుంటూ తిమ్ముకుంటూ నడుచుకుంటూ ఇరవై కిలోమీటర్లు వెళ్ళారనుకోండి ఎలా ఉంటుంది కదా అంటే ఇంధనం లేకపోతే బండి ఎంత గొప్పదైనా ప్రయాణం నడవదు ఇంధనం గొప్పది ఇన్ ద సేమ్ వే పరలోకానికి తీసుకుని పోవడానికి మనందరికీ వాక్యం గొప్పది ప్రియమైన దేవుని సంగమా వాక్యాన్ని చిన్న చూపు చూడకో అది చాలా మేలైనది దేవుని వాక్యంలో రాయించాడు ఆ జ్ఞానం దేవుని జ్ఞానం మేలైనది దేవుని జ్ఞానం గొప్పది దేవుని జ్ఞానం ఉన్నతమైనది దేవుని జ్ఞానం నిన్ను పరలోకానికి చేర్చేది నీకు దీర్ఘాయువు అని ఇస్తుంది దానికి ఎంత మాటలు ఏముంది ఉంది చూడండి దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధనము ఘనతయు ఉన్నవి అసలు దేవుడు ఆ జ్ఞానము వలననే ఈ భూమిని స్థాపించాడట వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడట అందుకే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు సర్వోన్నతుడు సర్వశక్తుడని సుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు మనకి అర్థమైందా సర్వశక్తి గల జ్ఞానము పరిపూర్ణత ఎవరిలో ఉంది క్రీస్తులో ఉంది ఆయన వాక్యమై ఉన్నాడు జ్ఞానమై ఉన్నాడు పరిపూర్ణుడై ఉన్నాడు మనందరి కొరకు ప్రాణమిచ్చిన వాడై ఉన్నాడు మనలో వాక్యం ఉంటే మనలో ప్రభువు ఉన్నట్టే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా రాత్రి చదువుకున్నాం కదా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరు మీ మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎరుగరా అన్నాడు వాక్యంలో అంటే దీన్ని బట్టి ఆలోచించండి అంటే జ్ఞానం అనేది ఇంత గొప్పదా ప్రభువా ఎస్ ఎస్ చాలా గొప్పది జ్ఞానం చాలా గొప్పది జ్ఞానం చాలా ఉన్నతమైనది అందుకే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఐదోచనంలో ఒక మాట ఉంది చదువుదాం చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవచనం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం వచనం చదవండి బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు ఏది మేలట చెప్పండి ఏది మేలు బుద్ధిహీనుల పాటలు వినడం మేలా జ్ఞానుల గద్దింపు వినడం మేలా కానీ మనం ఏం వింటున్నాం ఎక్కువ చెప్పండి రోజు మీరు ఎక్కువ ఏం వింటారండి కొంతమంది అంటారు కదా నన్ను చాలామంది ప్రత్యేకంగా నా గురించి వాళ్ళు పెట్టిన కామెంట్లు చెప్తున్నా ఈయన ఎప్పుడు గద్దించు చెప్తాడండి వాక్యం ఏం చేస్తాడట గద్దించినట్టు ఉంటుందండి అంటే మాకు ఎక్కదండి ఏం ఎక్కదట గద్దించినట్టు ఉంటే ఎక్కదట మరి ఏం ఎక్కాలి మనకి ఐసులాగా ఉండాలండి మెల్లగా పూత ఐసు అంతేనా పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట గాయాలు చేస్తాడట మనకు గాయాలు నచ్చుతాయా ముద్దులు నచ్చుతాయి ఏమి నచ్చుతాయి ముద్దులే నచ్చుతాయి గాయం నచ్చదు కానీ స్నేహితుడు చేసే గాయం మన మనసును మారుస్తుంది ప్రేమైన దేవుని సంగమ దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు మనల్ని అంటే నువ్వు ఆ పాటలు ఏ పాటలు బుద్ధిహీనుల పాటలు మనకు చూడండి బుద్ధిహీనమైన పాటలు వినటం బాగా అలవాటు కదా చాలామంది పాటలు వింటూ ఉంటారు ఏం పాటలు వింటారు బుద్ధిహీనమైన పాటలు ఎక్కువ వినేవాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో మంచి పాటలు కాబో బుద్ధిహీనమైన పాటలు మంచి పాటలు కూడా ఉన్నాయి సమాజంలో లేవని నేను అన్నా కానీ మంచి వినటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా బుద్ధిహీనమైన వినడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా మీకు ఆ స్ట్రాటజీ అర్థం కావాలంటే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి తప్పులేదు యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఏమైనా కొట్టి చూడండి ఒకసారి ట్రెండింగ్ అంటే అర్థం ఏంటి ఎక్కువగా ఎవరు చూస్తున్నారో అది ట్రెండింగ్లో ఉంటుంది ఎక్కువగా జనాలకి ఏ పాటలు నచ్చుతున్నాయి అటు బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఏ వుడ్ అయినా సరే ఎక్కువగా జనాలు ఏ పాటలను ఆదరిస్తున్నారు ఎక్కువగా జనాలకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నటువంటి పాటలు ఏంటి అని మీరు కొడితే అందులో బుద్ధిహీనమైన పాటలు ఎక్కువ ఉంటాయి బుద్ధిహీనమైనవి అసభ్య పదజాలంతో కూడుకున్నవి అశ్లీల సాహిత్యానికి సంబంధించిన పాటలు అశ్లీల సాహిత్యం మంచి సాహిత్యం కాదది బూతు సాహిత్యం అలాంటి బూతు సాహిత్యంతో కూడినటువంటి పాటలు బూతు మాటలతో కూడినటువంటి పాటలు చెడ్డ పదాలతో కూడినటువంటి పాటలు ఇలాంటి పాటలు వినటం కంటేనట ఏమి వింటే బెటర్ అట చెప్పండి ఏమింటే బెటరు జ్ఞానుల గద్దింపు వినటం నీకు మేలు అన్నాడు జ్ఞాని దేవుని వాక్యం ఎరిగిన వాని గద్దింపు మనకి వినడం మనకి మేలు అది నిజమైన ఆశీర్వాదం అది నిజమైన ఆశీర్వాదం ఎందుకో చెప్పనా నువ్వు దారి తప్పిపోకుండా నిన్ను హెచ్చరిస్తోందంటే దేవుని మాట ఈ రోజు నీకు తెలియకపోవచ్చది కానీ ఏదో ఒక రోజు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వేమనుకుంటావు తెలుసా నన్ను గద్దించిన ఈ మాటే కదా నన్ను దాకా చేర్చింది అనుకుంటావు నన్ను గద్దించిన ఈ వాక్కు వల్లే కదా నేను గుణపడ్డాను అనుకుంటావు నన్ను గద్దించబట్టే కదా నేను బాగుపడ్డాను అనుకుంటావు నన్ను గద్దించబట్టే కదా నేను మంచి నిర్ణయాలు తీసుకున్నాను అందుకే నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు భక్తుడు ఎంత మంచి మాట అన్నాడు ఎంత తగ్గింపుతో కూడిన మాట అన్నాడు నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం ఆహా ఎంత మంచి మాట మరి ఈ రోజుల్లో కొట్టే వద్దు మరేం కావాలి మెరుగుపెట్టేవి మాయ చేసేవి మబ్బేసేసేవి కమ్మేసింది మనల్ని సాతాను కమ్మేసింది జ్ఞానం తక్కువైపోతే ప్రాణం పోతుంది జాగ్రత్త మీకు ఒక విషయం చెప్పి నా మాటల్లో ముందుకెళ్తాను టైం అయినట్టుకుంది ముగిస్తాను కూడా ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి శరీరానికి అవసరమైనవన్నీ కావాలి తగ్గుతున్నాయి అంటే మనకు ప్రాణం పోతుందని అర్థం ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అనుకోండి అప్పుడప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఏం పడిపోతుంటాయి ఏం పడిపోతుంటాయి చెప్పండి ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి బాగానే ఉంటాం పైకి పైకి బాగానే కనబడుతుంటాం కానీ లోపల ఏమైపోతే మనకు తెలియకుండా ప్లేట్లెట్స్ పడిపోతాయి ప్లేట్లెట్స్ పడిపోతే మీరు ఏమవుతారు చెప్పండి చెప్పండి ఏమవుతారు చచ్చిపోతారు ఒక్కోసారి బీపీ పడిపోద్ది హై బీపీ అయినా పర్లేదేమో కానీ కొంతవరకు లో బీపీ చాలా ప్రమాదం లో బీపీకి వెళ్ళిపోతుంది అనుకోండి ఏమైపోతారు చచ్చిపోతారు అర్థమవుతుందా రక్తం బాగా తగ్గిపోతుంది అనుకోండి ఏమైపోతారు చచ్చిపోతారు కొన్ని కొన్ని తగ్గకూడదు తగ్గకూడదు అలాగే జ్ఞానం తగ్గకూడదు ఎప్పుడైతే వాక్యం తగ్గిపోద్దో జ్ఞానం తగ్గిపోద్దో వినడం మానేస్తావో మెల్లి మెల్లిగా వెనక్కి 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 వెళ్ళిపోతావు దేవునిలో తగ్గిపోతావు దేవునిలో తగ్గిపోయావు అంటే నా పాదాలకు దీపం అన్నావు ఆ దీపం ఆర్పేసుకున్నావు నా త్రోవకు వెలుగన్నావు దాన్ని ఆర్పేసావు ఇప్పుడు చీకట్లో నడుస్తున్నావు చీకట్లో వాడు ఎక్కడికి పోతాడో వాడికి తెలీదు వాడు ఖచ్చితంగా నాశనానికి వెళ్ళిపోతాడు నాశనానికి రోజు ఏడిస్తావు అయ్యో చార్జింగ్ తగ్గిపోయింది నాకు ఏంటి ఛార్జింగ్ అంటే విశ్వాసికి ఛార్జింగ్ ఏది చెప్పండి వాక్యం మొబైల్కి ఛార్జింగ్ తగ్గిపోతే ఏడు చేస్తాం మనం ఈ మధ్య రోగులు అయిపోయారు మానసిక రోగులు మొబైల్ ఛార్జింగ్ చూసుకుంటారు అందరూ అలా పట్టుకుని అమ్మో బాబాయ్ ఒక పాయింటే ఉంది ఒక పాయింట్ ఉంటే గుండె ఆగిపోద్దా ఏంది ఒక పాయింట్ ఉంటే గుండె ఆగిపోద్దా ఆగిపోద్ది ఇప్పుడు అలా ఉన్నాడు జనాలు ఒకరోజు ఒకటి కాకిలే తిరిగేస్తున్నాడు ఛార్జర్ ఉందండి సిపిన్ను ఛార్జర్ ఉందండి సిపిన్ అన్నాడు ఏ సీ పిన్ ఎందుకు ఇప్పుడు నీకు ఏదో సిలైన సిలైన అన్నట్టు తిరిగాడు అంటే ఇప్పుడు ఆ పిన్ పెట్టేసుకోకపోతే చచ్చిపోతావు అమ్మో చచ్చిపోతామండి ఛార్జింగ్ అయిపోతుందండి స్విచ్ ఆఫ్ అయిపోతుందండి ఆ స్విచ్ అప్ అయిపోతే స్విచ్ ఆఫ్ చచ్చిపోతావా తర్వాత పెట్టుకోవచ్చు కదా ఆ పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కడైనా కావాలంటే ఫోన్ ఎవడో ఒకటి ఇస్తాడు కదా ఇంపార్టెంట్ అయితే చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏం ప్రాణాలు ఏం బావు కదా కొంపలేం వండుకుపోవట్లేదు కదా అయ్యో లేదండి బాబు ఛార్జింగ్ అవ్వకూడదండి ఒక మాట మీకు చెప్పనా మీలో చాలామంది నాకు తెలిసి పాటికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు ఛార్జింగ్ ఒక పాయింట్ ఉండగానే మొత్తం ఫుల్ ఉంటారు ఒక్కోడైతే ఒక పాయింట్ తగ్గితే చాలు మళ్ళీ వెంటనే పెట్టేస్తుంటాడు అంటే వీడి బాధ ఏంటంటే బ్యాటరీ ఎప్పుడు ఎలా చూపించాలి వీడి ఫోన్లో నిండా ఉండాలి నిండా ఉంటే అమ్మయ్యా ఏదో కడుపు నిండా అన్న నిన్నంత బిల్డప్ ఎత్తాడు బ్యాటరీ ఎలా ఉండాల నిండా ఉండాలా సెల్ ఫోన్లో చార్జింగ్ తగ్గకూడదా బ్రతుకులో వాక్యం తగ్గిపోయినా పర్లేదే అంతేనా బ్రతుకులో హృదయంలో వాక్యం తగ్గిపోయినా పర్లేదు కానీ సెల్ ఫోన్లో ఏం తగ్గకూడదట ఛార్జింగ్ తగ్గకూడదా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోకూడదా ఈ ఫోన్లో బ్యాలెన్స్ కూడా కాదు ఇప్పుడు డేటా బ్యాలెన్స్ అసలు అయిపోకూడదు ఇప్పుడు అమ్మో డేటా అయిపోతుందండి డేటా అయిపోతుంది డేటా అయిపోతుంది పిట్స్ వచ్చినప్పుడు కొట్టుకుంటాడు కదా గెలగల గెల గెలగల ఒట్టినబడ్డా చేపెళ్ళాగా డేటా అయిపోతుంది బాబు డేటా అయిపోతుంది బాబు డే డేటా అయిపోతే ఏమైపోతావరా చచ్చిపోతావా చెప్పు డేటా అయిపోతే ఏమైపోతావు వాట్సాప్ ఓపెన్ అవుతుంది కదండి టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది కదండి ఫేస్బుక్ రాదు కదండి యూట్యూబ్ రాదు కదండి అవి రాకపోతే నేను జీవత్సవాన్ని అయిపోతానాడు బాబు చచ్చిపోతాను కోమలోకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు అసలు ఎడిక్ట్ అయిపోయి ఉన్నాను పొద్దున లేవుగా అని ఏం చూడాలి ఫోన్తో లేవాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఫోన్తోనే మొన్న ఒకటి హాస్పిటల్కి వెళ్ళాడట ఎముకలు నొప్పులు వచ్చేస్తున్నాం డాక్టర్ గారని ఏమవుతున్నాయట ఎముకలట ఎక్కడ వస్తున్నాయి రా అన్నాడట ఇక్కడానండి ఇక్కడ ఎక్కడానండి అన్నీ నొప్పిగా ఉంటున్నాయండి చేతులు ఏం అర్థం కావట్లేదండి అన్నాడట డాక్టర్ గారు చేయబట్టుకుని అటు ఇటు చూసి నీ ఫోన్ చూపించరా అన్నాడట చూపించాడట ఇంత ఉందడు సేటలాగా ఈ చాట్ అత్తమనేది ఎలా పట్టుకుంటావు కదరా చాట్ని ఎలాగ ఎలాగా ఇలా పట్టుకొని ఇంక ఇదే పని కదా అని ఇది ఇదే పని ఇంకా ఇలాగేలాగ ఎలాగెలాగ నొక్కుకోవడం ఇదే పని కదా అందుకని ఎక్కడ నొప్పి వస్తుందిరా నా ఆయన ఎక్కడ నొప్పి వస్తుంది నువ్వు ఇలాగే అనుకో కొన్నాళ్ళకి చాలా తేడా వస్తుంది ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అవసరమైతే ఈ ఫోన్ అమ్మేసి చిన్న ఫోన్ కొనుక్కో అంటే ఆ మాత్రానికి మీరు ఏం సలహా ఇవ్వక్కర్లేదు నేను చావనైనా చస్తాను కానీ ఈ ఫోన్ అమ్మనని పోయాడట కాబట్టి మనుషులు ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారంటే రోజు రోజుకి ఫోన్కి ఫోన్ లేకపోతే చచ్చిపోతారు నాకు తెలిసి మీలో చాలామంది బైబిల్ కూడా తెచ్చి ఉండరు ఎందుకో చెప్పనా ఎందుకో చెప్పనా ఫోన్లో ఉందండి ఏముంది బైబిల్ ఎక్కడ ఉందండి ఫోన్లో ఉందండి ఇంకా అందుకని బైబిల్ ఎప్పుడో పక్కన పెట్టామండి ఇంక అన్నిటికీ ఫోనే ఇక పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి కాపరాలు కూడా ఫోన్లతో చేసుకు చావండి కన్నిటికీ ఫోనే ఇంకా ప్రతిదానికి ఫోనే నేను చెప్పాను కదా ఒకడు ఫోన్ పట్టుకునే వెళ్తాడు బాత్రూమ్కి బాత్రూమ్ కూడా ఫోనే ఛార్జింగ్ తగ్గకూడదు మరలా మరలా చెప్తున్నాను ప్రియమైన దేవుని సంగమా వాక్యం ఎప్పుడైతే నీలో తగ్గిపోద్దో నువ్వు నువ్వు నీ ప్రయాణం సరిగా సాగదు నీ ప్రయాణం సరిగా సాగాలి అంటే వాక్యం నీ హృదయంలో పెరగాలి తప్ప తరగకూడదు అప్పుడే నీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి ఇది లేకపోతే ఏది రాదు ఇది ఉంటే అన్నీ ఉంటాయి అదే చెప్పాడు అక్కడ దాని చేతిలో అన్నీ ఉన్నాయి కానీ అన్నీ కావాలని అది లేకపోతే ఏమీ లేనట్టే ఏమీ లేనట్టే ఒక మాట చెప్పి ముగిస్తాను ధనవంతుడు లాజరు గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు ధనవంతుడు ఉన్నాడు భూమి మీద అన్నీ ఉన్నాయి అతనికి సన్నపునార వస్త్రాలు ధరించుకుంటున్నాడు నేను ఒక పాట రాశాను కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం అని ఒక పాట రాశాను అందులో రాశాను సన్నపునార వస్త్రము ధరించినది దేహము జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము ఆకలి కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము దేహము కురుపులమయము లాజరుకది జ్ఞాపకము ఇరువురు మరణపు వశము ముగిసేను ఆయుష్కాలము ఒకనికి తరగని సుఖము ఒకనికి నిత్య నరకము ఈ ధనవంతుడికి లేంది లేదు అన్నీ ఉన్నాయి సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడట పని ఒళ్ళు ఉన్నారట అడుగులకు మడుగులు వత్తే ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు ఏలోటూ లేదు ఇంట్లో తినడానికి తిండి ఉంది కట్టడానికి బట్ట ఉంది ఉండడానికి అంతఃపురాలు ఉన్నాయి ఆనందకరమైన జీవితం వందలాది మంది ప్రజలు అడుగులకు మడుగులొత్తే వాళ్ళు కుటుంబ సభ్యులు ఐదుగురు సహోదరులు పెద్ద ఫ్యామిలీ విందు వినోదాలు సంతోషాలు ఆనందాలు ఆస్తి అంతస్తు వెండి బంగారాలు పరువు ప్రతిష్టలు ఘనత కీర్తి ఏ లోటు లేదు పంచభక్ష పరమాణాలతో ప్రతిరోజు హాయిగా సుఖపడుతూ జీవిస్తున్నాడు ఆ వ్యక్తి అతని ఇంటి వాకిట ఒక భేదోడు ఉన్నాడు ఆ బేదోడు దగ్గర ఏవీ లేదు కానీ ఒకటి ఉంది ఆ ఒకటేటో చెప్పనా దేవుని జ్ఞానం ఆ భేదవాడైన లాజర్ దగ్గర ఈ ధనవంతుడి దగ్గర ఉన్న వాటిలో ఒక్కటి కూడా లేదు ఏమేమి లేవో చెప్పనా ధనవంతుడికి తిండి ఉంది భేదవాడికి లాజరికి తిండి లేదు అతని బల్ల మీద నుండి పడు మొక్కలు ఏమైనా దొరికితే అంటే మన భాషలో ఇంగిలి మెతుకులు తిని బతుకుదామని అక్కడ బడున్నాడు అవి కూడా దొరకట్లా ధనవంతుడికి ఆరోగ్యం ఉంది ఇతనికి ఆరోగ్యం లేదు అనారోగ్యం ఉంది కుక్కలు వచ్చి కురుపులు ఆపుతున్నాయి అలాంటి దుస్థితిలో పడున్నాడు ధనవంతుడికి బట్టలు ఉన్నాయి ఏ బట్టలు కాస్ట్లీ బట్టలు సన్నపున్నార వస్త్రాలు ఇతనికి కప్పుకోవటానికి రగ్గు కూడా లేదు చలికి వణుకుతున్నాడు అర్థమైందా అతనికి ఉండటానికి సకల ఐశ్వర్యాలతో సకల సౌకర్యాలతో భోగభాగ్యాలతో కూడినటువంటి ఇల్లుంది ఇతను అతని ఇంటి వాకిట్లో పడున్నాడు కనీసం పైన గూడు కూడా లేదు ధనవంతుడికి శక్తి ఉంది ఇతనికి శక్తి లేదు ధనవంతునికి సహోదరులు కుటుంబం బంధువులు అయిన వాళ్ళు ఉన్నారు ఇతనికి నా అన్న వాళ్ళు ఎవరు లేరు చెప్పండి ఎవరు ధనవంతుడు ఎవరు ఆశీర్వదింపబడినవాడు ఇప్పుడు ఇందులో ఎవరు ఆశీర్వదింపబడినవాడు మీ దగ్గరికి వచ్చింది అనుకోండి పంచాయతీ మీరు వాళ్ళిద్దరిని చూసి ఇందులో ఆశీర్వదింపబడిన వాడికి టిక్ పెట్టండి అన్నారు అనుకో ఎవరికి టిక్ పెడతారు మీరు చెప్పాలి మీరు నాకు అబద్ధం ఆడుకుండా చెప్పాలి ముగించుకుందాం అబద్ధం ఆడుకుండా చెప్పాలి ఇందులో ఆశీర్వదింపబడిన వారికి టిక్ పెట్టండి అని మీ చేతికి పెన్ని ఇచ్చాం ఎవరికి టిక్ పెడతారో చెప్పండి చెప్పండి ఎందుకు చెప్పేద్దాం ఎవరికి పెడతారు ఎవరికి పెట్టరా మీకు మీరు పెట్టుకుంటారా ఏంది మరి ఎవరికి పెడతారో చెప్పండి లోకం ఎవరికి పెడద్ది కదా ధనవంతుడికి టిక్ పెడద్ది డబ్బులు ఇతనికే ఉన్నాయి వేండి ఇతనికే ఉన్నాయి ఆస్తి ఇతనికే ఉంది తిండి ఇతనికే ఉంది ఆరోగ్యం ఇతనికే ఉంది బంధువులు స్నేహితులు అబ్బా ఎన్ని చూసినా టిక్కుల మీద టిక్కులు టిక్కుల మీద టిక్కులు టిక్కిల మీద టిక్కులు లోక సంబంధంగా అన్ని విషయాల్లో పాస్ అయిపోయినాడు ఎవరు ధనవంతుడు లోక సంబంధంగా అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయినాడు ఎవరు లాజర్ అనే దరిద్రుడు కానీ అతని దగ్గర అన్ని ఉన్నా అతని దగ్గర లేని ఒకే ఒక్కటి ఇతని దగ్గర ఉంది అదేంటో తెలుసా దేవుని జ్ఞానం దేవుని భయం దేవుని వాక్యం చాలది అది ఒక్కటి చాలనుకున్నాడు నాకు అది ఒక్కటి ఉంది చాలనుకున్నాడు అంతే ఆ ఒక్క వాక్యంతో అతను చచ్చిపోయాడు చావగానే దాని యొక్క దీర్ఘాయు ఉంది దాని యొద్ ఘనత ఉంది దాని యొద్ నిత్య జీవం ఉంది దాని యొద్ పరలోకం ఉంది దాని యొక్క ప్రభు ఉన్నాడు దాని యొద్ నిత్య సంతోషం ఉంది దాని యొక్క నిత్య ఆనందం ఉంది దాని యొక్క ఉంది దాని యొద్ లేనిదేది లేదు వీడి దగ్గర ఇంకేమీ లేదు వీడి దగ్గర ఇంకేమీ లేదు మరి ఏముంది అయ్యా నా నా అతని ఆ లాజర్ని పంపు బాబు పరద పరదేశంలో ఉన్నాడు అప్పు రొమ్మున అనుకున్నాడు నేను ఇక్కడ ఈ పాతాళములో యాతన పడుచున్నాను బాబు అబ్రహామా ఆ జనపంపు బాబు తన వేలి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నేను ఇక్కడ మిక్కిలి యాతన 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 పడుతున్నాను అంటున్నాడు ఏం పడుతున్నాడట అన్నున్నా అన్నున్నా ఈ జ్ఞానం లేకపోతే అవన్నీ సున్నా అది కూడా పాటు ఉంది నీకు ఎన్నున్నా ఆయన లేకపోతే సున్నా నీకు ఎన్నున్నా ఆ జ్ఞానం లేకపోతే అన్ని సున్నా అన్ని సున్నా మరి ఇంత ఎరిగిన మనం ఇంత తెలిసిన మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం ఎంతగా మేలైన వాక్యానికి హృదయాన్ని ఇస్తున్నాం ఎంత ఆకలితో వాక్యాన్ని వింటున్నాం నిజంగా మనకు ఆకలి ఉందా వాక్యం వినాలన్న ఉందా వాక్యం వినాలన్న తపనుందా దేవుడు ఏ రోజు మనతో ఏం మాట్లాడతాడు అన్న వివేకం ఉందా చెప్పండి ఉందా లేదు లేదు కొంతమంది అంటారు ఈ రెఫరెన్స్ మొన్న ఎక్కడో చెప్పేశారండి అంటారు యా చికెన్ కూర మన ఎప్పుడు మొన్న వారం తెలియదేంటి నువ్వు తిన్నావా లేదా అయితే ఇప్పుడే కొత్తగా తింటున్నావా లొట్టలు వేసుకుని జురుకుంటూ చికెన్ ముక్కలు ఎలా తింటావు నువ్వు ఎముకలు కూడా మే ఒకడు రాకూడదు పిప్పు కింద నవ్వులేస్తాడు కదా మూలు కొట్టుకుని కొట్టుకు కొట్టుకు సంధికాలమే కొట్టు తినేస్తాడట ఏది మేఘమూలుగా పీరుస్తాడ కాసేపు బూ 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 అని రాదట అది ఇంకా దాని మీద ఉన్న గుంజంతా చప్పరించేసి కుక్క నాకినట్టు నాకేసి ఇంక చివరికి అది పగలకపోతే చందికాల దగ్గర రుబురాల దగ్గరకు పట్టుకెళ్ళి దాని మీద వేసి ఒక బట్టలకు బద్దలు కొడేసి అందులో ఉన్నదంతా తీసేసి తినేసే అప్పుడు అమ్మయ్యా బ్రేవ్ అంటాడట కప్పలాగా ఏ మన వారం తినలేదా మాంసం తిన్నావుగా మళ్ళీ ఈ వారం తింటున్నావుగా ఏ బోరు కొట్టలేదా మాంసం ఇప్పుడు తిన్నా బోరు కొట్టదండి మరి వాక్యం అండి బోరు కొట్టద్దండి అంటే మాంసానికి ఉందండి వాక్యానికి ఏమి లేదండి ఆసక్తి లేదండి అర్థమైందండి అంటే జబ్బు చేసిందనమాట క్రైస్తవ్యానికి ఆకలి లేని జబ్బు తినడానికి ఇష్టం లేని జబ్బు జబ్బుళ్ళు ఈరోజు చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు ఏ జబ్బు అది ఆకలి లేని జబ్బు కాబట్టి ఆ జబ్బు తగ్గించుకోండి మనకే ఉపయోగం లాజర్ని దృష్టిలో పెట్టుకోండి ఆ ఒక్క దాంతో అంత ఎత్తుకెళ్ళిపోయాడు ఈయన దృష్టిలో పెట్టుకోండి అన్నీ ఉన్నాయి ఏమీ లేకుండా అక్కడ పోయాడు ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యం ఏది మేలైనది చెప్పండి వెండి మేలైనదా వాక్యం మేలైనదా అపరంజి మేలైనదా దేవుని వాక్యం మేలైనదా అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి ప్రాణం పోయినా పర్లేదు వాక్యానికి ఎప్పుడు మనం దూరం కాకూడదు నా గోల్ అయితే అదే నేను ఎప్పుడదే అనుకుంటా ప్రభా నేను ఏ స్థితిలో ఉన్నా నేను నేను దేవుణ్ణి ఎప్పుడు అడుగుతా ఏమన్నో తెలుసా ప్రభా నేను చచ్చిపోయేంత వరకు నీ వాక్యంలో ఉంచు ప్రభా నేను నా మెదడు పనిచేసినంత వరకు నేను కాన్షియస్లో ఉన్నంత వరకు నీ వాక్యపు పరిధిలోనే ఉండాలి నీ వాక్యాన్ని నేను ఎన్నడూ దూరం చేసుకోకూడదు వాక్యానికి నేను అన్నడు దూరం కాకూడదు నా బ్రతుకు కాలం అంతయు ఈ వాక్యం అనే నెట్వర్క్లోనే నేను ఉండాలి వైఫై నెట్వర్క్లో ఉన్నట్టు వాక్యం అనే నేను ఉండాలి నన్ను ఎప్పుడూ వాక్యానికి దూరంగా వెళ్లకుండా సహాయం తండ్రి నాకు అదొక్కటి చాలు దాన్ని మించిన మేలేది నా బ్రతుకులో లేదు అది ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అది ఒక్కటి లేకపోతే నాకు ఏమున్నా లేనట్టే ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఏ రోజు కూడా సత్యవాక్యాన్ని దూరం చేసుకో అది వినబడుతున్నప్పుడు చెవులు మూసుకో చెవి గలవాడు వినుగాక తల్లవంచండి రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం రేపు చివరి రోజు మీరు రండి అనేకుల్ని వెంట పెట్టుకుని రండి సత్యానికి దగ్గర అంటే ధన్యత దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి సర్వకృపానిధి ఈ రాత్రి విలువైన మీ మాటలతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి విత్తబడిన వాక్యం మేము పిల్లల హృదయాల్లో ఫలింప చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వారు తమ గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని ఎవరికీ అపాయము సంభవించకుండా కాపాడి ప్రతి కుటుంబాన్ని మీ వాక్యపు వెలుగులతో నింపి ఆశీర్వదించమని ఈ సంఘాన్ని సంఘ కాపరుల్ని ఇటున తైవ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామల్ని ప్రార్థన మనోలు మా కన్న తండ్రి అమ్మన్ అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ